రండి బాబు రండి. వైసీపీ నేతల కోసం చంద్రబాబు పడిగాపులు. గత ఎన్నికలలో ఓడిపోయిన తమ పార్టీ నేతలు ఎవరిపైనా చంద్రబాబుకు ఇంకా నమ్మకం కుదరట్లేదు. ముఖ్యంగా లోక్సభ స్థానాలలో అయితే అభ్యర్థులు ఎవరనేది ఊహించుకోవడానికి కూడా చంద్రబాబు భయపడుతున్నారు. గత ఎన్నికలలో 22 స్థానాలలో బొక్కబోర్లా పడిన పార్టీకి ఈసారి పరిస్థితి పెద్దగా మెరుగుపడిందేమీ లేదని ముందే గుర్తించినట్లు కనిపిస్తున్నారు. అందుకే అధికార వైసీపీ నుంచి ఎవరైనా వస్తే కండువా కప్పేసి ఎంపీ టికెట్ ఇచ్చేద్దామన్నట్లుగా చకోరా పక్షలా ఎదురు చూస్తున్నారు. నర్సాపురంలో వైసీపీ నుంచి గెలిచి తరువాత స్వపక్షంలోనే అసమ్మతివాదిగా మారిన రఘురామకృష్ణరాజుకు అదే నియోజకవర్గం నుంచి టీడీపీ టికెట్ ఇచ్చేసినట్లే. అలాగే నరసరావుపేట నుంచి మొన్నటి ఎన్నికలలో ఫ్యాన్ గుర్తుపై గెలిచిన లావు శ్రీకృష్ణ దేవరాయలను కూడా స్థానిక ఎమ్మెల్యేలు మంత్రి విడదల రజనీతో సఖ్యత లేదని స్థానం మారుస్తామని వైసీపీ అధిష్టానం సూచించింది. దీంతో శ్రీకృష్ణ దేవరాయలు పార్టీకి గుడ్ బై చెప్పేశారు. ఆయన లోకేష్ తదితర టీడీపీ నేతలతో టచ్లోకి వెళ్లారు. అక్కడి నుంచి టీడీపీ అభ్యర్థిగా ఆయనే పోటీ చేయడం ఖాయం. అలాగే మచిలీపట్నం నుంచి వైసీపీ జెండాపై నెగ్గిన వల్లభనేని బాలశౌరి కూడా పార్టీ వీడారు. ఆయన జనసేనలో చేరిన కూటమి అభ్యర్థి కాబట్టి టీడీపీకి ఇక్కడ అభ్యర్థిని వెతుక్కునే పని లేదు. మరోవైపు ఒంగోలు ఎంపీ సీటు మాగుంట శ్రీనివాసులు రెడ్డికి ఇచ్చేది లేదని జగన్ తెగేసి చెప్పేశారు. మాగుంట కోసం సీఎం దగ్గర బంధువైన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఎంత పట్టుబట్టినా జగన్ నో అనేశారు. ఎంపీ సీటు వైసీపీలో దక్కకపోతే మాగుంట టీడీపీ వైపే వస్తారని ఆ పార్టీ ఆశగా చూస్తోంది. ఇలా కనపడిన ప్రతి నియోజకవర్గంలోనూ వైసీపీ అభ్యర్థినే టీడీపీ గుర్తు మీద పోటీ చేస్తే జనాలలో పలుచన అయిపోతామని టీడీపీ కేడర్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇన్నాళ్లు ప్రతిపక్షంలో ఉండి పోరాడిన వారిలో ఎవరో ఒకరిని అభ్యర్థిగా నిలబెట్టొచ్చు కదా అని ప్రశ్నిస్తున్నారు. వాళ్ళ ఆవేదన వినేదెవరు?